చాలు, ఇక్కడేం చేస్తున్నావు? ఈ టేబుల్ కింద దాక్కున్న ఆటలేంటి? నిన్ను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? రా, ఫోన్ చేద్దాం. మరణం టప్పు తరుణం, అతని పేరే మనకు శరణం. చాలు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకేమో అప్పగించి వెళ్ళాను. దానికన్నా నీకు టిక్టాక్ ముఖ్యమైపోయిందా? వీడియోకి లైక్ పెడతామనుకుంటే నువ్వు ఫోన్ నే కింద పడేస్తున్నావేంటి? నీ కోపం పొగరవల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు. నువ్వు మాత్రం ఏంటి, నీ మొగుడుతోనా ఉన్నా? వాడే నన్ను వదిలేసి పారిపోయాడే. నా రాత బాగోకే నీ పిల్లని చూసుకుంటూ నా తమ్ముడు పచ్చనేలా బతుకుతున్నాను. కానీ నీ మొగుడు సంగతి అలా కాదు. మా అల్లుడు బంగారు కొంటాస్తోంది. ఈ రోజు ఏంటి, అరుస్తోందా కరుస్తోందా? అరుస్తూ కరతో వస్తుంది. నువ్వు మాత్రం ఈ రోజు నా చేతికి లేకపోతే ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కట్టాలని ఆస్తామేశాడు. ఏదో అన్నయ్య కాళ్ళు పట్టుకుని ఇంట్లో మూలుంటాడని తీసుకొస్తే మళ్ళీ కుక్క బుద్ధి చూపిస్తున్నాడు. ఇప్పుడు నా చేతి కాజేశాడు. దొంగ పంది, ఆయనకి వినిపించిందంటే చాలా ఫీల్ అవుతాడు. వాడికి సిగ్గు సరం లేదు. తీసుకున్న అప్పుని ఇంకో నెల రోజుల్లో తీర్చలేదో. నీ కూతుర్లా నేను డైవర్స్ ఇచ్చి పారినొక్కడు. మీ అత్త మావల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది. మీ మామగారు పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు. గెలిచి ఎమ్మెల్యే అయిపోతానని అప్పో సప్పో చేసేశాడు. ఆఖరికి ఓడిపోయాడు. ఏంటి చిట్టిబాబు గారు, ఇది సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డి కుట్టిస్తే ఎలా? ఇది ఏ మూలకే? మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావగారి మీద కేసు పెడతానంటున్నాడు. ఆయన మీద? అవును మరి, మీకోసం ఆయనే కదా పూచి సంతకం పెట్టింది. ఆయన ఎక్కడ పెట్టాడురా? ఆయన సంతకం నేనే కదా పెట్టా. ఓ, అంటే మిమ్మల్ని బొక్కలో దొస్తే జమీందారు గారు జామీన్ ఇవ్వలేరన్నమాట? జమీందార్ జామీన్? ఈ టైంలో ఈ రైమింగ్ ఇప్పుడు అవసరమా? ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా. దీనికి ఒకే ఒక ఐడియా ఉంది. ఏంటి? సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతఃపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక అన్నేశారు. జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మేలా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు. నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను. జమీందారుతో నన్ను చెప్పమంటున్నావే. ఎవరిని మాట్లాడమని చెప్పండి. అది నాతోనే సరిగ్గా మాట్లాడదు. నా తరపున మాట్లాడుతుందా? నీ దగ్గర దాచడం ఎందుకు? పెళ్ళే ఈ ఏడాదితో 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు. దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట. అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా? చాలు, నువ్వు రాను రాను బాగా అలర్ట్ చేస్తున్నావు. తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు. ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది, భూతం ఉందని డ్రామా లాడడం స్టాప్ చేయి, లేదంటే నిన్ను హాస్టల్ కి పంపించేస్తాను. ఐడియా, అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతోందని మనమే పుకారు పుట్టిస్తే అందరూ వెళ్లిపోతారు. అంతఃపురాన్నప్పుడు ఈజీగా అమ్మేయచ్చుగా. మరి దెయ్యాన్ని ఎలా రప్పిస్తారు? వాణిక్యం. నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా? ప్లీజ్ నాకోసం నేను చెప్పినప్పుడు దెయ్యం వేషం వేసుకో. నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అయ్యయ్యో, కొత్త ప్రాబ్లం వచ్చింది, నువ్వు వదిలిపో. వెళ్ళిపోతా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే అయ్యా. సారీ, లైట్ అన్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకో. అలాగే అయ్యా. సూరే, రే సూరే,
రే వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ చేయి, వెళ్ళు. రే సూరి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడేంటి? రే సూరి నిన్నే సూరి రే ఆగు సూరి ఆగరా. సూరి ఎలా పోయాడు? 40 ఏళ్ళు అంతఃపురంలో విశ్వాసంగా పనిచేశాడు, తలరాత షాక్ కొట్టిపోయాడు. రే ఇక్కడికి దాన్ని ఎవరు రమ్మన్నారు? అదే కదా, రమ్మని ఎవరన్నారు రా. హలో సార్. నువ్వేనా రమ్మన్నది? సార్ కాలు తడబడిందని ముందుకు వచ్చాను సార్, అంతలోనే కొట్టేశారు. ఆయన కాబట్టి ఒక్కదాంతో వదిలేశారు. నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నిలిమి చంపేశా. కాల్ చేసి పిలిచింది వీడే, ఏది చంపు చూద్దాం. ఎవర్రదే ఏంటి చెయ్యే కాల్ సైజులో ఉంది. అయ్యా చిన్నమ్మగారు ఎంత మీ కూతురు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది ఆయనే కదా, అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా? అందుకే ఫోన్ చేసి రమ్మన్నా. అయ్యా ఎంతైనా ఎరా, క్రిందటి సారి కంటే కూడా ఎర్రబడింది కదా. అతడు కొట్టి నా శంప ఎర్రబడిపోయిందే, నీకు అది అక్కర్లేదు కదా. తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది, అప్పుడు ఆనందించు. లేకపోతే ఏంట్రా, 15 సంవత్సరాలుగా ఊరుకు వచ్చిన ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈసారి అయినా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు. బామ్మర్ది, ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతఃపురంలోని మీటర్ కాలిపోయింది. ఆ అంతఃపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను. ఆ టైంలో నేను నా లవ్ని చెప్పేస్తానరా, నువ్వు కూడా వర్క్కి రావచ్చు కదా. రై ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పడలేదురా, కానీ నన్ను పనిలోకి పిలిచావే, అదే ఇన్సల్ట్ గా ఉందిరా. చా